వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామ్. ఓ పారు, ఎలా ఉన్నారు మీరందరూ? ఫస్ట్లీ ఐఎమ్ రియల్లీ సారీ, లైక్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్కింగ్ వీడియోస్ ఎక్కడ అని చెప్పని. ఐ కుడెంట్ అప్లోడ్ ఎనీ ఆఫ్ ద వీడియోస్ లాస్ట్ వీక్ బికాస్ ఐ వాజ్ సో బిజీ విత్ మై క్లాసెస్, కొంచెం హెక్టిక్గా నడుస్తున్నాయి. సో ఐ కుడెంట్ అప్లోడ్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. కానీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నుంచి ఐఎమ్ గోన్ అప్లోడ్ 2 videos per week. And ఇప్పుడు ఆగస్ట్లో కూడా ఒక 2 videos అలా ఉన్నాయి ఆల్రెడీ. ఐ ట్రై టు అప్లోడ్ దామ్. ఏంటి బిజీ ఉందని చెప్పింది, క్లాసెస్ ఉందని చెప్పినాయి, ఏంటో ఫుల్ రెడీ అయి ఉన్నాను అనుకుంటున్నారు. యా, యాక్చువల్లీ ఇవాళ మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, సో నేను దానికోసమే రెడీ అవుతున్నాను. జర్మనీలో ఏం మ్యారేజ్ అబ్బా అనుకుంటున్నారా? ఇట్స్ మై ఫ్రెండ్స్ మ్యారేజ్. హర్ నేమ్ ఇస్ సురేఖ. జర్మనీలో కాదండి మ్యారేజ్, ఇండియాలో. ఇండియాలో దానికి ఇంత రెడీ అవుతుందని ఏంటి అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఎన్ని మ్యారేజెస్ జరుగుతున్నా కానీ లిమిటేషన్స్ ఉంది. జస్ట్ 40 members అని చెప్పి, జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తప్పితే ఇంకా ఎవరు అటెండ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. యాక్చువల్లీ నేను అయినా ఇంత దూరం ఉన్నాను, ఐ కుడెంట్ అటెండ్ అ మ్యారేజ్. అయినా కూడా తన మ్యారేజ్ని మిస్ అవ్వద్దు. మోస్ట్లీ అన్ని లైవ్ మ్యారేజెస్ అయిపోయినాయి. ఏదో జస్ట్ క్యాజువల్ ఇంట్లో కూర్చొని అట్లా నైట్ డ్రెస్ వేసుకొని అలా చూస్తే వీ డోంట్ గెట్ దట్ ఫీల్. ఏమో మరి నాకైతే అట్లా అనిపించదు. మంచిగా కొంచెం ఎథ్నిక్ వేర్లో అట్లా రెడీ అయ్యి ఫ్రెండ్ మ్యారేజ్ ఇట్లా లైవ్లో కూర్చొని చూస్తుంటే ఐ గెట్ దట్ వైబ్. నేను కూడా ఆ అట్మాస్ఫియర్లో ఉన్నా అని చెప్పి ఫీల్ అవుతాను. ఐ మీన్ వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్, లైక్ కాంపెన్సేట్ ఇట్ విత్ సంథింగ్ ఆర్ అదర్ కదా. సో అందుకే నేను ఇది ప్లాన్ చేశాను. మీలో ఎంతమంది ఈ కోవిడ్ టైంలో మీ ఫ్రెండ్స్ మ్యారేజెస్ కానీ మీ రిలేటివ్స్ మ్యారేజెస్ కానీ అటెండ్ అయ్యారో ఇలా ఆన్లైన్లో, ఎస్పెషల్లీ ఇట్లా రెడీ అయ్యి, జస్ట్ కమెంట్ డౌన్ బిలో. ఐ విల్ రీడ్ ఆల్ యువర్ కమెంట్స్. ఇప్పుడు లేట్ అయిపోతుంది, ఇంకా అయిపోయింది ఏం లేదు. జస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్టిక్కర్స్ హియర్, సో ఈ లిప్స్టిక్తో మనం కొంచెం చిన్న బొట్టులాగా పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఐ డోంట్ నో హౌ ఇట్ టర్న్స్, విల్ సీ. అసలు రెడీ అయ్యి 5 minutes అయింది. అసలు చూడండి ఫుల్ స్వెట్, అసలుకి ఇట్లా కారిపోతుంది. సో జర్మనీకి వచ్చినప్పటి నుంచి దిస్ ఇస్ ద హైయెస్ట్ టెంపరేచర్. అసలుకి ఇట్స్ లైక్ అరౌండ్ 36. మనకేమి కొత్త కాదు, ఇట్స్ కామన్ ఫర్ ఎస్పెషల్ ఇండియన్స్. కానీ దరిద్రం ఏంటంటే ఒక ఏసీ ఉండదు, ఏసీ సంగతి పక్కన పెట్టింది, కానీ ఒక ఫ్యాన్ కూడా ఉండదు ఇక్కడ, ఓన్లీ హీటర్స్ ఉంటాయి. అసలుకి ఎట్లా అంటే బయట వచ్చే విండ్ గాలి మీద డిపెండ్ అయి ఉండాలి లిటరలీ. లైక్ లాస్ట్ 3-4 days నుంచి అయితే హారబుల్ ఉంది అసలుకి. సరే పదండి వెళ్దాం పెళ్ళికి. అదే అదే సారీ, పదండి చూద్దాం. Happy tears. Those are happy tears. Firstly, I'm very happy for you, Sue, and very happy married life. You told me that you will not get married till next year. Yeah, I know. Marriages are unexpected and unplanned. I'm missing you right now. Not only me, mana friends andar kuda. Gurtunda, you used to say in college దట్ నీ మ్యారేజ్కి ఈజీగా ఒక 5,000 people అని వస్తారు అని. వీ నో హౌ మచ్ ఫ్రెండ్ సర్కిల్ యూ హ్యావ్, బట్ ఏది జరిగినా అంత మన మంచికే. సో నో వరీస్. ఐ లైక్ టు డెడికేట్ దిస్ వీడియో టు యూ సూ. ఐ విష్ యూ ఆల్ ద హ్యాపీనెస్, హెల్త్ అండ్ సక్సెస్ టు బోత్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ కీప్ స్మైలింగ్ యాజ్ యూ ఆల్వేస్ డూ సూ.